ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ మరి మీ బిడ్డ ఈ రోజు ఎలా చేయగలుగుతా ఉన్నాడు మరి ఆ రోజు ఆ గజదొంగల ముఠ ఎందుకు చేయలేకపోయింది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ హయాంలో ఎలా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తా ఉన్నాయి మరి అప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఎందుకు రాలేదు అన్నది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంచి చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా పేదవాడికి ఉపయోగపడే ఏ కార్యక్రమం చేసినా కూడా అడ్డు తగలడమే పేదల వ్యతిరేకులు పెత్తందారులందరూ పేదలకు నా అక్క చెల్లెమ్మలకు అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరుతో అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తే దాన్ని అడ్డుకునే దానికి రకరకాల కోర్టు కేసులు ఎక్కడ చూస్తే అక్కడ కోర్టు కేసులతో అడ్డుకునే కార్యక్రమం చేశారు ఇదే పెత్తందారులు ఇదే పేదల వ్యతిరేకులు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలకు పేదలకు 1వ తారీఖునే ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని ఏ అవ్వ ఏ తాత కూడా ఇబ్బంది రాకూడదు అని ఎప్పుడు జరగని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం ఎప్పుడు జరగని విధంగా ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాం ఎక్కడ ఎవ్వరు కూడా లంచం అడగకోకుండా చేశాం ఎక్కడా కూడా ఒక వివక్ష అనేది తావివ్వకుండా 1వ తారీఖున అది ఆదివారమైన పండుగ రోజైనా కూడా తెల్లవారు జామునే చిక్కటి చిరునవ్వులతో తలుపులు తట్టి గుడ్ మార్నింగ్ అవ్వ గుడ్ మార్నింగ్ తాత అని చెప్పు అవ్వ తాతలకు తోడుగా ఉండే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి 1వ తారీఖునే పెన్షన్ను నేరుగా నా అవ్వ తాతల చేతుల్లో పెడతా ఉంటే ఈ వ్యవస్థను కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇదే పెత్తందారులు ఇదే పేదల వ్యతిరేకులు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళ బుద్ధి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే అమరావతిలో ఇదే అమరావతిలో పేరుకేమో రాజధాని అంటారు మరి ఇలాంటి రాజధానిలో నిరుపేదలకు నా అక్క చెల్లెళ్లకు నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు నా నిరుపేదలకు నా అక్క చెల్లెళ్లకు పేదలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాము అంటే అడ్డుకునేందుకు సాక్షాత్తుగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో ఏమంటారు పేదలకు ఇక్కడ ఇల్లు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట పేదలకు ఇక్కడ ఇల్లు వస్తే కులాల సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి వాదించిన చరిత్ర వీళ్ళది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇల్లు ఇలాంటి పేదల వ్యతిరేకులు ఇలాంటి పెత్తందారులు ఈ రోజు ఇలాంటి వ్యవస్థ తో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి దుర్మార్గమైన మనుషుల్ని మనస్తత్వాల్ని ఇలాంటి దుర్మార్గమైన వాదనల్ని ఇలాంటి దుర్మార్గమైన రాతల్ని ఇలాంటి దుర్మార్గమైన టీవీ డిబేట్లని ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీల్ని ఇంత మానసిక నైతిక దివాలాను గతంలో ఎప్పుడైనా మనం చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితులు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఈరోజు చూస్తా ఉన్నాం ఇక్కడే ఇక్కడే ఒక్క విషయం మనమంతా కూడా గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఏ సమాజమైనా కూడా ఏ కుటుంబమైనా కూడా ఏం కోరుకుంటుంది నిన్నటి కంటే రేపు
రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఎవరైనా కూడా కోరుకుంటారు. ఏ కుటుంబమైనా ఏ సామాజిక వర్గమైనా అలాగే మరో మెట్టు ఎదగాలని చెప్పి ఎవరైనా కూడా కోరుకుంటారు. మరి అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం ప్రభుత్వమని అంటారు. అలాంటి ఎదుగుదలను అలాంటి అభివృద్ధిని ఎవరైనా కూడా అడ్డుకుంటే ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం అంటారు, అమానుషత్వం అంటారు, రాక్షసత్వం అని చెప్పి అంటారు. నిజంగా ఇంత రాక్షసత్వం ఒకవైపున చూపిస్తూ ఉన్నారు, ఇంత అన్యాయం ఒకవైపున చేస్తూ ఉన్నారు. విచిత్రం ఏమిటో తెలుసా? పేదలకు మంచి చేయడానికి అడ్డుకుంటూ దాన్నే వారు హీరోయిజంగా కూడా చిత్రీకరిస్తూ ఉన్నారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్లో చూశా, ఆ ఈనాడు పేపర్లో రాస్తారు, వాళ్ళు రాసిన రాతలు చూసి నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. వీరి దిగజారుడుతనం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే, చంద్రబాబు బినామీలో అమరావతిలో ఉండేందుకు అమెరికాలో నుంచి మనుషులు రావచ్చట, సింగపూర్ నుంచి మనుషులు రావచ్చట. కానీ ఇదే అమరావతిలో మాత్రం ఇళ్ల స్థలాలు చుట్టుపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇవ్వకూడదు అట అని చెప్పి ఇదే ఈనాడు రాస్తాడు. నిజంగా ఇంతకన్నా దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావాలు నిజంగా ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉన్నప్పటికీ పేద వర్గాల మీద, పేద కులాల మీద పెత్తందార్ల దోపిడీల్ని సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు మాత్రమే ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అటువంటి మార్పుకు మనస వాచ కర్మన సహకరించే ప్రభుత్వంగా మీ అన్నగా ఈరోజు ఈ అమరావతిని సామాజిక అమరావతిగా ఈ కార్యక్రమానికి పునాది రాయి వేస్తా ఉన్నాం ఇక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నుంచి ఈ అమరావతి ఇక మన అందరి అమరావతి కాబోతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆలోచనలలోనే భాగంగానే ఇదే ప్రాంతంలో అక్షరాల 50,793 మంది నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ పేరు మీదనే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈరోజు ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తా ఉన్న ఈ కార్యక్రమంలో దాదాపు ఇక్కడి పేదలంతా కూడా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వండి అని చెప్పి, ఆప్షన్ 3 కింద సహకరించండి అని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి వారందరి నిర్ణయానికి అనుగుణంగా మనందరి ప్రభుత్వం ఆ బాధ్యతను సంతోషంగా, ఆ ఇళ్ల నిర్మాణం చేసే బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తూ ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనమైన ఈ మంగళగిరి, ఈ తాడికొండ నియోజకవర్గాల పరిధిలో అక్షరాల 1400 ఎకరాలలో 25 లేఅవుట్లలో అభివృద్ధి చేసి నా అక్క చెల్లెమ్మలకు ఈ 50,793 మందికి ఇళ్ల స్థలాలు, ఇల్లు నిర్మించే బాధ్యత తీసుకుంటా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ లేఅవుట్లలో అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ లెవెలింగ్తో పాటు ప్లాట్ల సరిహద్దు రాళ్లు కూడా పాతాం. వీటి కోసం ఇప్పటికే 56 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి లేఅవుట్ దగ్గరికి వెళ్ళి నా అక్క చెల్లెమ్మల్ని అక్కడికే తీసుకుని వెళ్ళి ఇళ్ల పత్రాలు ఇచ్చి
ఆ ఇంటి స్థలంలో వాళ్ళందరితో ఫోటోలు దిగి ఫోటోలు తీయించుకొని తీయించి బయోటాకింగ్ చేసే కార్యక్రమం కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. సిఆర్డీఏ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా 270,000 రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. నా పేద అక్క చెల్లెమ్మలకు ఇక్కడ నిర్మించే ఈ ఇళ్లకు సంబంధించి ఈ 50,793 ఇళ్లకు సంబంధించి అక్షరాల 1370 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము ఇళ్ల నిర్మాణం కోసం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఇళ్ల నిర్మాణంలో అవసరమైన నీటి కోసం నీటి సరఫరా కోసం మరో 32 కోట్ల రూపాయలు తో టెండర్లు పూర్తి చేశాం. ఖరారైపోయాయి టెండర్లు కూడా. ఈ ఇళ్లకు సంబంధించి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం కోసం మరో 326 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్ల కోసం మరో 8 కోట్ల రూపాయలతో ఇక్కడ పనులకు కూడా శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే సిఆర్డీఏలో పరిధిలో నిర్మించే ఈ లేఅవుట్లలో ఇక్కడే అంగన్వాడీ కేంద్రాలు వస్తాయి, ఇక్కడే స్కూల్స్ వస్తాయి, ఇక్కడే షాపింగ్ మాల్స్ వస్తాయి, ఇక్కడే పార్కులు కూడా వస్తాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి అదనంగా వస్తాయి అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇక్కడే ఇదే సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను నేను ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పటికే మంజూరు చేశాం. ఒక్కో ఇంటి కట్టడానికి కోసం 270,000 రూపాయలు విలువ చేసే ఇళ్ళు కూడా కట్టడం మొదలుపెట్టాం. ఇప్పటికే 22,00,000 ఇళ్లకు సంబంధించిన కట్టడాలు ఇప్పటికే వివిధ దశల్లో ఈరోజు పనులన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. ఒకసారి ఈ కట్టే ఇల్లు ఇది పూర్తయిపోతే ఆ ఇంటి స్థలం విలువను బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఇంటి విలువ కనీసమంటే 5,00,000 నుంచి 15,00,000 రూపాయల వరకు పలుకుతుంది అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడే ఈ సిఆర్డీఏ ప్రాంతంలో ఇక్కడ విలువెంతో తెలుసా? గజం కనీసమంటే 15,000 రూపాయలు. అంటే నా అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఇంటి స్థలం విలువే అక్షరాల 7,50,000 అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇందులో మరో 270,000 రూపాయలు పెట్టి ఇల్లు నిర్మిస్తా ఉన్నాం. ఇందులో మౌలిక వసతుల కోసం ఇంకా అదనంగా కనీసం ప్రతి ఇంటి మీద కూడా కనీసం మరో 100,000 రూపాయల పైచిలకు ఖర్చు చేయబోతా ఉన్నాం. పూర్తయిపోయేసరికే ఇక్కడ ఈ ఇంటి విలువ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో కనీసమంటే 12,00,000 నుంచి 15,00,000 దాకా పలుకుతుంది అని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నా అక్క చెల్లెమ్మలకు అన్నగా ఒక తమ్ముడిగా